हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ రోజు వచ్చేసి నేను మీ అందరికి ఒక యూస్ఫుల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అడుగుతున్నారు అంటే వాళ్ళకు ఉన్న డౌట్స్ చిన్న చిన్న డౌట్స్ ఏవైతే ఉంటాయో అవి నన్ను కామెంట్ రూపంలో అడుగుతూ ఉంటారు కదా వాటికైతే నేను ఇప్పటి నుంచి ఏం చేద్దాము అని అనుకుంటున్నానంటే వాళ్ళు అడిగిన డౌట్స్ ని ఒక 10 క్వశ్చన్స్ ని తీసుకుని ఒక 10 క్వశ్చన్స్ వరకు తీసుకుని వాటికి ఆన్సర్స్ అయితే ఇట్లా ఒక వీడియో రూపంలో చేసి అందరికి తెలిసేలాగా వీడియో చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నానండి దాని కోసం నేను మనకొచ్చిన కామెంట్స్ లో అన్ని వీడియోస్ ఫలానా వీడియో అనేం లేదండి అన్ని వీడియోస్ కి నాకు ఒక దగ్గరికే కామెంట్స్ వస్తాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ఆన్సర్ల వరకు నేను ఆ కామెంట్స్ తీసుకుని వాటికైతే రిప్లై ఇచ్చేసి ఆన్సర్ తెలియజేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను దాని కోసం ఒక 10 క్వశ్చన్స్ ని అయితే ఈ రోజు నేను మీకు ఆన్సర్ చేస్తాను కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూస్ అవుతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే యూస్ అవుతుందన్నమాట ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కౌసల్య ఆనంద్ గారు అడుగుతున్నారండి సిస్టర్ ఒక్కొక్క బ్లౌజ్ కి ఒక్కొక్క విధంగా మెజర్మెంట్స్ ఉంటాయా అని అడుగుతున్నారు ఖచ్చితంగా ఒక్కొక్క బ్లౌజ్ కి ఒక్కొక్క విధంగా మెజర్మెంట్స్ అనేటివి ఉంటాయండి అది ఎలాగంటే చిన్న సైజు బ్లౌజ్ ఉంటుంది పెద్ద సైజు బ్లౌజ్ ఉంటుంది అలా ఉంటుంది కదా కాబట్టి ఏ బ్లౌజ్ ఏ పర్సనాలిటీకి తగ్గట్టు ఆ సైజు యొక్క బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేటివి ఉంటాయి బట్ ఏంటంటే మనకు బాగా టైలరింగ్ బాగా వచ్చేసి అంత బాగా అర్థమైంది అన్నప్పుడు మనం డైరెక్ట్ గా అక్కడ ఒక మనిషిని చూసామంటే కుట్టగలుగుతామన్నమాట ఈజీగా అర్థమైపోతాయి మెజర్మెంట్స్ అనేటివి ఆ పర్సన్ అక్కడ చూసామంటే ఖచ్చితంగా మనకి ఆ మెజర్మెంట్స్ అనేవి తెలిసిపోతాయి అన్నమాట కాకపోతే ఏంటంటే మనకి దానికోసం కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కొలతలైతే ఉంటాయండి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కౌశల్య గారు అడుగుతున్నారండి బ్యాక్ డాట్స్ ఫ్రంట్ డాట్స్ ఆల్ సైజ్ వాళ్ళకి ఒకటే మెజర్మెంట్స్ ఉంటాయా ఒకసారి క్లియర్ చేయండి అనేసి అడుగుతున్నారండి ఈ బ్యాక్ డాట్స్ ఫ్రంట్ డాట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇవి కూడా ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయి అంటే మనం తీసుకునే బ్లౌజ్ యొక్క పొడవును బట్టి ఉంటాయి అన్నమాట అంటే చిన్న సైజు బ్లౌజ్ అంటే ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ యొక్క లెంత్ కొంతమందికి 12 పెడతాము 13 14 15 16 కూడా పెడతాము అలా పెట్టినప్పుడు డాట్స్ కూడా తక్కువ సైజు బ్లౌజ్ కి డాట్స్ కొంచెం తక్కువగా వస్తాయండి అంటే పొడవు తగ్గుతుంది బ్లౌజ్ పొడవు ఎక్కువ అయినప్పుడు డాట్స్ పొడవు కూడా పెరుగుతుంది అది బ్యాక్ డాట్స్ కానివ్వండి ఫ్రంట్ డాట్స్ కానివ్వండి డాట్స్ కూడా కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి అందరికి ఒకలాగా కుట్టడానికి అయితే అవ్వదన్నమాట థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అమ్మటి చంద్ర గారు అడుగుతున్నారు హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ హ్యాండ్ రౌండ్ కన్నా ఆర్మ్ రౌండ్ తక్కువ అయితే ఏం చేయాలి అని అడుగుతున్నారండి ఈ ప్రాబ్లం మనం రాకుండా చూసుకుంటే మనకి మెయిన్ ఈ టైలరింగ్ నేర్చుకునేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ని మార్క్ చేసుకుంటాం మార్క్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాం కట్ చేసిన తర్వాత ఆ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఏదైతే ఉందో ఆర్మ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి అంటే టేప్ తీసుకుని కొలవండి ఎంత వస్తుందో చూడండి ఒకవేళ మనకి మామూలుగా సైజ్ని బట్టి ఆర్మ్ రౌండ్ కూడా ఉంటుందండి ఎక్కువ తక్కువ అనేది సపోజ్ ఒక మీకు 8 ఇంచెస్ వచ్చింది ఆర్మ్ రౌండ్ అనుకుందాము 8 కానీ 9 అట్లా వస్తూనే ఉంటుందండి ఇక్కడ ఎగ్జాంపుల్ గా అయితే ఒక 8 ఇంచెస్ మనకి ఆర్మ్ రౌండ్ వచ్చింది అని అనుకుందాం హ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి హ్యాండ్ కూడా మనం మార్క్ చేసేసుకుంటాం కదా హ్యాండ్ మార్క్ చేసిన తర్వాత హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి టేప్ తీసుకుని మనం మార్క్ చేసుకున్న దానిపైన ఎంత ఉంది రౌండ్ అనేది ఒకసారి చెక్ చేయండి చెక్ చేస్తే మీకు 8 ఇంచెస్ లేదా 8.5 అలా వచ్చింది అనుకోండి ఆర్మ్ రౌండ్ కి హ్యాండ్ రౌండ్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది లేదా రెండు ఈక్వల్ గా అంటే హ్యాండ్ రౌండ్ 8 ఇంచెస్ వచ్చింది హ్యాండ్ రౌండ్ కూడా 8 ఇంచెస్ వచ్చింది అనుకుందాం పర్లా రెండు బ్యాలెన్సింగ్ గానే ఉన్నాయి కాబట్టి కొంచెం అటు ఇట్లో స్టిచ్ చేసేయచ్చు నో ప్రాబ్లం అది పెద్ద ఇబ్బంది ఏం లేదు కొంచెం చిన్న చిన్నగా హెచ్చు తగ్గులు ఉంటే అది స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదన్నమాట అలా కాకుండా మీకు ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్ వచ్చి హ్యాండ్ రౌండ్ 7 ఇంచెస్ వచ్చింది అనుకోండి మీకు ఖచ్చితంగా హ్యాండ్ రౌండ్ ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్ గా రాదు ఎందుకంటే హ్యాండ్ రౌండ్ తక్కువ ఉంది కాబట్టి హ్యాండ్స్ కి ఖచ్చితంగా పీస్ అనేది మనం ఎక్స్ట్రాగా జాయిన్ చేయాల్సి ఉంటుంది వేస్ట్ పీస్ అనమాట వేస్ట్ పీస్ జాయిన్ చేయలేదు అనుకోండి మీకు కరెక్ట్ గా రాదు మీరు ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ముందు ఆర్మ్ రౌండ్ చెక్ చేయండి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో హ్యాండ్ రౌండ్ కూడా అంతే ఉందా లేదో చూసుకుని హ్యాండ్ రౌండ్ కన్నా సారీ ఆర్మ్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే ఉండాలి కానీ
తక్కువగా రాకూడదు ఈక్వల్ గా ఉన్నా పర్వాలేదు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా గా ఉంటే ఇంకా మంచిది అన్నమాట మన స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్ గా వస్తుంది అంతే కానీ ఆర్మ్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ ఎప్పుడు తక్కువ రాకూడదు ఇక్కడ మనకి ఈ సిస్టర్ వచ్చేసి నాకు హ్యాండ్ రౌండ్ ఎక్కువ వస్తుంది ఆర్మ్ రౌండ్ తక్కువ వస్తుంది అనేసి అంటున్నారండి అంటే ఇక్కడ ఏంటంటే ఈవిడ పర్సనాలిటీ బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజ్ అయి ఉండొచ్చు మేబీ అంటే ఆర్మ్ రౌండ్ చిన్న సైజ్ ఉంటుంది హ్యాండ్ రౌండ్ వచ్చేసరికి హ్యాండ్ క్లాత్ ఎంతైతే ఉందో నాలుగు మడతల మీద వేసి మొత్తం కట్ చేసి ఉంటారు దాని వల్ల మీకు హ్యాండ్ రౌండ్ అనేది ఎక్కువ వచ్చిందండి ఈసారి కట్ చేసేటప్పుడు మాత్రం ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయండి తర్వాత హ్యాండ్ రౌండ్ కూడా చెక్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న పీస్ ని కట్ చేసేయండి ప్రాబ్లం ఏం లేదు చెప్పాను కదా ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్ ఉంటే హ్యాండ్ రౌండ్ వచ్చేసి 8 అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకుంటే మీకు కరెక్ట్ గా సెట్ అవుతుందన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి అరుణ గారు అడుగుతున్నారండి మ్యామ్ డ్రెస్ కి ముందు నార్మల్ క్లాత్ కట్ చేయాలా లేదా లైనింగ్ క్లాత్ కట్ చేయాలా అనేసి అయితే అడుగుతున్నారండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటేనే మనకి నీట్ గా ఉంటుందండి బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే దేనికైనా లైనింగ్ కట్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఎందుకంటే లైనింగ్ మనకి సాగకుండా కాటన్ తీసుకుంటాం కాబట్టి కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది లైనింగ్ కట్ చేసిన తర్వాత లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఒరిజినల్ క్లాత్ ని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి ఎక్కువ లైనింగ్ క్లాత్ ని కట్ చేసుకుంటేనే బెస్ట్ ఇంకో విషయం ఏంటంటే లైనింగ్ క్లాత్ వచ్చేసి మనం డ్రెస్ కి ఎంత పొడవు అయితే తీసుకుంటామో లైనింగ్ క్లాత్ అంత పొడవు అయితే రాదండి మనం పొడవును కొంచెం అది చూసుకోవాలి ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు మాత్రం మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు పెట్టేసుకోవాలి లైనింగ్ క్లాత్ అయితే కొంచెం పొడవు అయితే తగ్గుతుంది తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి కే రమ్య గారు అడుగుతున్నారు పటియాలా అన్న సెమీ పటియాలా అన్న ఒకటేనా అని అడుగుతున్నారండి కాదండి పటియాలో టూ టైప్స్ ఉన్నాయి టూ టైప్స్ అంటే తక్కువ క్లాత్ తో కుట్టుకునేది ఒకటి ఎక్కువ క్లాత్ తో కుట్టేది ఒకటి అనమాట వీటిని ఎక్కువ క్లాత్ అంటే 3 మీటర్స్ క్లాత్ తో కుట్టేదాన్ని అయితే మనం హెవీ పటియాలా అని చెప్పుకుంటాము దీని కటింగ్ అంతా కూడా వేరేలా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా వేరేలా ఉంటుంది అంటే జాయింట్స్ అవి వేసి పీస్ జాయిన్ చేసి కుట్టాలి హెవీ పటియాల కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను వీడియో చేస్తున్నాను ఒకసారి చూడండి లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే సెమీ పటియాల అంటే మనకి మామూలుగా డ్రెస్ మెటీరియల్స్ లో వస్తూ ఉంటుంది కదా క్లాత్ ఆ క్లాత్ తోటి అంటే 2 మీటర్స్ క్లాత్ తోటి సెమీ కొంచెం చిన్నగా వస్తుంది అంటే ఫ్లేర్ అది రాకుండా చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకుంటూ కుడతామన్నమాట అదే హెవీ పటియాల అనుకోండి ఫుల్ ఫ్లేర్ లాగా చక్కగా ప్లీట్స్ బోల్డ్ అని ప్లీట్స్ వచ్చేసి వస్తుంది కాబట్టి దానికి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట తర్వాత సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి మహేష్ అడుగుతున్నారండి మహేష్ అడుగుతున్నారు బ్లౌజ్ పొడవు బాగా పెట్టి దాన్నే బ్యాక్ బెల్ట్ గా మడస వచ్చా అని అడుగుతున్నారు దాన్నే బ్యాక్ బెల్ట్ గా ఫోల్డ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు చేసుకోవచ్చండి ఏంటంటే ఇప్పుడు మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడే ఒకవేళ చెప్తున్నాను ఒక 13 ఇంచెస్ బ్లౌజ్ పొడవు ఉందనుకోండి ఇంకొక 1.5 ఇంచులు అంటే ఇంకొక 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకుని 13 ఇంచులు బ్లౌజ్ పొడవు ఉన్నప్పుడు ఎక్స్ట్రాగా ఇంకొక 1.5 తీసుకుని మొత్తం 14.5 ఇంచులు పొడవు పెట్టుకుంటే మీరు ఆ ఎక్స్ట్రా పెట్టిన 1.5 ఇంచుని ఫోల్డ్ చేసుకోవచ్చు కానీ మనం పీస్ జాయిన్ చేసినంత నీట్ గా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు సేమ్ క్లాత్ తో ఫోల్డ్ చేసి కుట్టింది అయితే ఉండదండి దానిని కొంచెం మనం చూసుకుని మనకి నచ్చితే కనుక స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగానే చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చేసి రామకృష్ణ సోమశెట్టి అడుగుతున్నారండి 36 బ్లౌజ్ కి ఎంత షోల్డర్ పెట్టాలి మ్యామ్ అని అడుగుతున్నారు 36 సైజ్ బ్లౌజ్ కి అయితే మనం షోల్డర్ విషయానికి నార్మల్ బ్లౌజ్ కనుకోండి నార్మల్ బ్లౌజ్ అయితే నెక్ కోసం 2.5 ఇంచులు షోల్డర్ కోసం 2.5 ఇంచులు పెట్టచ్చు ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచుల వరకు పెట్టచ్చు అదే బోట్ నెక్ బ్లౌజ్ కి అయితే 7 ఇంచులు షోల్డర్ అనేది పెట్టండి 7 ఇంచులలో మీరు ఈ షోల్డర్ కుట్టే ఏదైతే ఉంటుందో ఈ షోల్డర్ కోసం 2.5 ఇంచులు పెట్టండి నెక్ కోసం వచ్చేసరికి 4.5 ఇంచులు పెట్టుకుంటే మీకు బోట్ నెక్ కరెక్ట్ గా సెట్ అవుతుంది ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచులే పెట్టుకోవచ్చు 36 బ్లౌజ్ వాళ్ళకి చెప్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి లావణ్యారావు అడుగుతున్నారు అక్క వీడియో చూస్తుంటే అర్థమైనట్టే ఉంది కట్ చేస్తుంటే రావట్లేదు అని అడుగుతున్నారండి చూడండి లావణ్య గారు మీకు వీడియో చూడంగానే నేను చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది ఓ సింతేనా ఏముందిలే నాకు వచ్చేసిందిలే అని మీరు వెళ్ళి డింగ్ డింగ్ అని కట్ చేశారనుకోండి రాదు ఒకటికి 2 సార్లు చూడండి చూసినా కూడా బిగినర్స్ కి అయితే అర్థం అవ్వదు
ఏం అర్థమవుతుందండి, ఏమో మేమేమో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, వీడియో చూస్తూ ఉంటారు, అర్థం అవ్వదు. కొంచెం అలవాటు అవ్వాలి. ఒక 4-5 సార్లు చూస్తే ఆహా ఇలా వచ్చిందా, ఆహా ఇక్కడ ఈ మెజర్మెంట్ పెట్టారా అనేది అర్థమవుతుందండి. నేను చెప్పేటప్పుడు మీకు అర్థమైనట్టే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, అలాగే ఫస్ట్ స్టార్టింగ్ మీరు మంచి మంచి క్లాత్స్ పైన, కాటన్ బిట్స్ పైన, వాటి పైన ట్రై చేయొద్దండి. బిగినర్స్ అయితే ఏమైనా ఓల్డ్ నైటీస్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అలాంటి వాటిని వాటిపైన ట్రై చేయండి. అవి పాడైపోవడం వల్ల మీకు నష్టం ఏం రాదు కదా, కాబట్టి అలా ట్రై చేయండి. రావట్లేదు కదా అని వదిలేయకండి, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి, తప్పకుండా వస్తుంది. స్టార్టింగ్ లో ఎవరికైనా కూడా అలాగే ఉంటుంది, కానీ అర్థమైన అర్థం కాకపోయినా ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు ఈజీగానే వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బిర్రు వెంకన్న గారు అడుగుతున్నారు, అక్క భుజాలు జారుతున్నాయి, జారకుండా కటింగ్ చెప్పండి ప్లీజ్, కనీసం రిప్లై అయినా ఇవ్వండి అని అడుగుతున్నారండి. ఈ భుజాలు జారుతున్నాయి అంటే మీరు నెక్ డీప్ అయినా పెట్టుండొచ్చు. ఈ భుజాలు జారుతున్నాయి అంటే మీరు నెక్ డీప్ అయినా పెట్టుండొచ్చు, అదొకసారి చెక్ చేసుకోండి. తర్వాత నెక్ డీప్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, అలా భుజాలు జారుతున్నాయి అని కంప్లైంట్ వచ్చినప్పుడు ఈ షోల్డర్ కుట్ ఏదైతే ఉంటుందో, షోల్డర్ కుట్ దగ్గర కొంచెం మనం నెక్ కట్ చేసుకుంటాం కదా, బ్యాక్ నెక్ ఇలా కట్ చేస్తాం కదా, బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు ఆ నెక్ వైపు ఒక 1/4 ఇంచ్ క్రాస్ అనేది తీసేయండి. ఆర్మ్ డౌన్ వైపు కాకుండా నెక్ వైపు ఒక 1/4 ఇంచ్ క్రాస్ గా కట్ చేసేయండి. అలా కట్ చేయడం వల్ల మీకు నెక్ గట్టిగా నొక్కినట్లుగా అవుతుందండి, అప్పుడు షోల్డర్ జారకుండా ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా, నెక్ వైపు మాత్రమే ఒక 1/2 ఇంచ్ క్రాస్ అనేది తీయండి, షోల్డర్ వైపున తీయొద్దు. అలా చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గించేసేయచ్చు. కానీ కొంతమంది పర్సనాలిటీని బట్టి కూడా షోల్డర్స్ అనేటివి జారుతాయండి. మనం ఎంత మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేసినా సరే కస్టమర్ కి చాలా మందికి చూస్తూనే ఉంటాము, వాళ్ళకి షోల్డర్స్ జారుతూ ఉంటాయి. అంటే దానికి ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళ షోల్డర్స్ అనేటివి ఇలా క్రాస్ గా కిందికి దిగుభుజం అంటారు చూడండి, అలా ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ క్రాస్ అనేది తీయండి, ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నమాట. ఓకేనండి, ఇవాల్టి ఈ క్వశ్చన్స్ అయితే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి నేను నాకు వచ్చే కామెంట్స్ ని బట్టి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు తెలిసినంత వరకు మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.